वेदम अणुअणुननादम ना पंच प्राणाल नाट्य विनोदम नालोरे गे निन्नो हम सानंदी रागालय वेदम। బాధ ఎస్పీ బాలు గారు లేకపోవడం, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడుకునే ముందు ఎస్పీ బాలు గారితో మీకున్న అనుబంధం, ఈ క్వశ్చన్ వేసే మొత్తం ఊడంత ఆఫ్ అయిలా అయిపోయింది. ఆయన అలా హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే కొంచెం వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా నేను వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకున్నాను, చాలా మంది తిట్టారు నన్ను, ఏంట్రా బాలు గారికి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్. ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. ఇంకా ప్రజెంట్ ఎన్ని సినిమాలకు పాడారు, ఇంకేమైనా ప్రజెంట్ ఏమైనా సాంగ్స్ పాడుతున్నారు? అలవైకుంఠపురంలో కన్నడలో రిలీజ్ చేశారు మొన్న దసరాకి, దాంట్లో సీతారాల సిరపాడు సాంగ్ కన్నడ వర్షన్ నేనే పాడా. సోజుగా దసర్దారా సోజుగా దసర్దారా. మీరు వాయిస్ ఇమిటేట్ చేస్తారని కూడా విన్నాం, లైక్ మిమిక్రీ టైప్. కైలాష్ గారి వాయిస్ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం, నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం. వాన 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 నీలా కాశంలోన నీతో చిందేసి ఆడనా. సార్ స్టైల్లో మీరు పాడారు, మీ స్టైల్లో పాడితే ఎలా ఉంటుందో సార్ వినాలనుకుంటే? పాడించకుండా ఏదైనా మాట్లాడరా ప్లీజ్. ఒకటి విన్నాను, ఫస్ట్ మీ గురుగారు హేమచంద్ర గారి మదర్ అని, ఆవిడతోని ఒక సందర్భంలో మీ వాష్రూమ్స్ అయినా క్లీన్ చేస్తాను కానీ నన్ను ఇక్కడే ఉంచుకొని నాకు సంగీత విద్యను నేర్పించండి అన్నారు. అంత బాధపడాల్సిన అవసరం ఏమన్నా వచ్చిందా? హేమచంద్ర అప్పటికే మంచి సింగర్ గా 2009-10 లో బిల్ల బాణం ఇలాంటి చాలా సినిమాలు పాడాడు. అంత మంచి వాయిస్ ఉంది, ఎక్కువ ఛాన్సెస్ రానిది అని ఏ రోజైనా ఫీల్ అయ్యారు? ఇటువంటి టైంలో ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పెళ్లి చేసుకున్న టైంలో. ఇప్పుడున్న సింగర్స్ లో మీకు ఇష్టమైన సింగర్? హిందీలో, తెలుగులో. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ఎలా అని ఏం లేదండి, కొంచెం మంచిగా చదువుకొని అర్థం చేసుకునే అమ్మాయి అంటే చాలు. ఓకే, ఎందుకని చదువుకున్న అమ్మాయి అంటే? అంటే చదువుకున్న అమ్మాయిలు కాస్త బ్రాడ్గా ఆలోచిస్తారని నా ఫీలింగ్, కొంచెం వాళ్ళకి మ్యూజిక్ కి సంబంధించిన అమ్మాయి, మ్యూజిక్ నేర్చుకుని ఉండి కొంచెం కాస్త పాడగలిగి అలా ఉంటే. సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ రవిశంకర్ గారు. అరే ఏంది భాయ్, చిన్న సెటిల్మెంట్ గొడవలో మా సత్యన్న మీ కానిస్టేబుల్ ని కాల్చండు, మీ కానిస్టేబుల్ మా సత్యన్నను కాల్చండు, మధ్యలో నేను చస్తున్నా. సమస్త పాప క్షయకరం గోపంచకవ్య పాదోదకం సర్వవ్యాధి నివారణం శుభం. ఆ నల్లామని సరిగ్గా చూసుకోండి, రోజు రోజుకి బక్క చిక్కిపోతుంది బుజ్జిముండా.